ఇంకా సత్య అయితే ఏంటి క్రిష్ నువ్వేమనుకుంటున్నావు, అందరి ముందు అలా నడుము గిలితే ఎలా, నీకు చెప్తే అర్థం కదా ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి అయితే ఇంకా కృష్ణ అయితే తిడుతూ ఉంటుంది సత్య. నేనేం చేశాను సత్య, సరే అందరి ముందు గిల్లడం తప్పు కదా, ఇప్పుడు ఎవరు లేనప్పుడు గిల్తానులే అని చెప్పేసి అయితే అంటాడు. అలా అంటే అవునా సరే చూద్దాం ఏం చేస్తావో చూస్తా అని చెప్పేసి అనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా కృష్ణ నవ్వుతూ ఉంటే కృష్ణ చూసి సత్య కూడా నవ్వుతుంది. ఇంకా సత్య నవ్వుతూ ఉంటే సత్యను చూస్తూ కృష్ణ అయితే నువ్వు ఇలా ఉంటే చాలా అందంగా ఉంటావు తెలుసా అని చెప్పేసి అయితే సత్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి దొంగ మాటలే నీకు చాలా ఉన్నాయని చెప్పేసి అంటే మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు ఇవ్వచ్చా అని చెప్పేసి అంటే సరే రేపటిదాకెందుకు, ఈరోజే పార్టీ ఇవ్వని సత్య అయితే అంటుంది. ఇంకా మహదేవయ్య పెద్ద కొడుకు అయితే ఎమ్మెల్యే అవ్వడానికి రెడీగా ఉన్న అతని దగ్గరికి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసి ఇంకా అతనితో అయితే మాట్లాడుతూ ఉంటాడు. నీకు 2 సార్లు అజ్ఞాత వాసి అని చెప్పేసి మా నాన్నని చంపమని చెప్పింది నేనే, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసి అంటే ఎందుకు అలా అని చెప్పేసి అంటే అవన్నీ నీకెందుకు, నీకు చెప్పిన పని నువ్వు సరిగా చేయలేదు కదా, ఇప్పుడైనా పర్వాలేదు నాతో చేతులు కలుపు, నువ్వు ఎమ్మెల్యే టికెట్ తీసుకో, మా నాన్నకు ఎముడి దగ్గరికి టికెట్ నేను పెడతానని చెప్పేసి అతనితో డీల్ అయితే కుదిరించుకుంటూ ఉంటాడు. అతను అయితే అంటాడు మీ నాన్నని చంపితే నీకేం వస్తుంది అని, అంటే నాకేం వస్తే నీకెందుకు, నీకు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ అయితే వస్తుంది కదా, నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను, ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పేసి అయితే ఇంకా అతనికి చెప్తాడు. అలా చెప్పగానే అతనైతే సరే నేను నా మనుషుల్ని రెడీగా పెడతాను, ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో చెప్పు, అప్పుడు అక్కడికి వాళ్ళు నేను పంపిస్తాను అని చెప్పేసి అయితే అంటాడు. ఇంకా మహదేవయ్య పెద్ద కొడుకు అయితే మా నాన్న చనిపోతే ఇంకా ఏంటి, నాకే రాజ్యం మొత్తం వస్తుంది, నేనే అంత అనుభవించవచ్చు, మా చిన్నోని మొత్తం నెత్తి మీద పెట్టుకొని వాడిని ఊరేగిస్తున్నాడు, నన్ను పూచిక పుల్లలా తీసి పడేస్తున్నాడు, నన్ను పట్టించుకోవడం లేదు, అందుకని చెప్పేసి మా నాన్నకి నేను స్పాట్ పెట్టాను అని చెప్పేసి అయితే ఇంకా పెద్దోడు చెప్తాడు. అలా చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇంకా ఎమ్మెల్యే అవ్వాలనుకున్నతడు మీ నాన్న చనిపోతే నువ్వెంతరా, నిన్ను కూడా చంపేస్తానని చెప్పేసి అయితే అంటాడు. పెద్దోడు కూడా అలాగే అనుకుంటాడు, మా నాన్న చనిపోయిన తర్వాత నిన్ను చంపడం ఎంతసేపు, నిన్ను చంపి నేనే ఎమ్మెల్యే అవుతా అని ఇంకా పెద్దోడు అనుకుంటాడు. ఇది ఇలా ఉంటే క్రిష అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి బ్యానర్లు మొత్తం అంటించాలి, ఎక్కడ పేజ్ లేకుండా అంటించండి, ఎవరైనా మన బ్యానర్ల జోనికి వస్తే వాళ్ళ కాళ్ళు చేతులన్నీ విరగొట్టండి అని చెప్పేసి అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటే అంతలో అక్కడికి సత్య అయితే వస్తుంది. వచ్చేసి ఏంటి మీ నాన్ననేమో అందరి మనుషుల ప్రాణాలనే తీసేస్తాడు, నువ్వేమో అందరి కాళ్ళు చేతులు విరగొడతావా, ఇదేమన్నా మీకు న్యాయంగా ఉందా అని చెప్పేసి అయితే అంటుంది. బాపు చెప్పిన రాజకీయం అంటే ఇలానే ఉంటుందంట అని చెప్పేసి అంటే ఏం రాజకీయం, మంచిగా ఉండి మంచిగా చేసుకోవచ్చు కదా, ఇలా చేస్తే ఈ రాజకీయాన్ని ఏమంటారో తెలుసా, అవసరం లేదు నువ్వు యూత్ అసోసియేషన్కి వెళ్ళకూడదు, నువ్వు అసలు ప్రెసిడెంట్గా ఉండకూడదు అని చెప్పేసి అయితే ఇంకా సత్య చెప్తుంది. అలా చెప్పంగానే ఏంటి సత్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అలా చేస్తే బాబు ఫీల్ అవుతాడు కదా అని, అంటే నాకు అదంతా తెలియదు, నువ్వు ఉండకూడదు నువ్వు ఉండకూడదు అని చెప్తే ఇంకా సత్యను అయితే కూల్ చేసి మళ్ళీ వెళ్ళి ఫోన్ అయితే మాట్లాడతాడు. అరే ఏదేమైనా సరే మన బ్యానర్లు మొత్తం అతికించండి, ఎవడైనా అడ్డోత్సవాన్ని కాల్ చేతులు విరగొట్టండి అని మాట్లాడుతూ ఉంటే సత్య అయితే సరే నీ పని చెప్తాను, నిన్ను మీ నాన్న దారిలో వెళ్లకుండా నా దారి లోకి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి అయితే ఇంకా సత్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా పార్టీ అన్నావుగా ఆ పార్టీలో చెప్తానులే అని చెప్పేసి అయితే సత్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇంకా హర్ష వాళ్ళ భార్య నందిని అయితే తింటూ ఉంటుంది. అప్పటికి ఇంకా అక్కడికైతే హర్ష వస్తాడు. రాగానే ఆ వెళ్ళావా తినిపించావా చూసావా, అయ్యో రాత్రికి కూడా వస్తావా రావా అనుకున్నా, ఇంటికి వచ్చావా నువ్వు అని చెప్పేసి అంటే ఏం మాట్లాడుతున్నావు నందిని అంటే, లేకపోతే ఏంటి మరి పొద్దున నేను టిఫిన్ చేస్తే కనీసం తిని వెళ్ళొచ్చు కదా, ఎలా ఉందో నాకు చెప్తే బాగుంటుంది కదా, అయ్యో మామయ్య నేను మాట్లాడిన తప్ప అని చెప్పేసి అనేసరికి ఇంకా వాళ్ళ మామయ్య అయితే ఏం లేదమ్మా నువ్వు కరెక్ట్గానే అడిగామని చెప్పేసి అయితే అంటుంది. అక్కడికి వెళ్ళి పొద్దంతా ఉంటున్నాడు కదా, కనీసం ఇంట్లో పెళ్ళాం తిన్నదా లేదా అని కనీసం ఒక ఫోన్ కూడా చేయడు, నాతో మాట్లాడు చేయడు అని చెప్పేసి అయితే సీరియస్ అయిపోయి అక్కడి నుంచి నందిని వెళ్ళిపోతుంది. ఇంకా హర్ష వాళ్ళ అమ్మ నాన్న అయితే నువ్వు నీ భార్యని పట్టించుకోవడం కూడా న్యాయమే, తను అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉందిగా, తను చాలా మారింది, ఇప్పుడు నువ్వు ఇలా నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ నిన్ను దూరం పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే ఇంట్లో నానమ్మ హర్ష వాళ్ళ అమ్మ నాన్న అందరూ అయితే హర్షకు చెప్తూ ఉంటారు, తనని కొంచెం పట్టించుకో తనని చూసుకో అని చెప్పేసి అయితే ఇంట్లో అందరూ చెప్తూ ఉంటారు. ఇంకా తెల్లవారంగానే సత్య అయితే కాఫీ తెచ్చుకొని అయితే కాఫీ తాగుతూ ఉంటుంది. ఇంకా క్రిష అయితే నువ్వు నాకు కాఫీ ఇవ్వకుండా నువ్వు తాగుతున్నావు ఇది ఎప్పటి నుంచి అని చెప్పేసి అంటే నాకెందుకు నాకేం అవసరం అని చెప్పేసి అంటే అదేంటి నిన్ను భర్తని కదా అని చెప్పేస్తే అవునా ఇంట్లో విషయాలు పట్టించుకోవడానికి అయితే నేను పనికిరాను కానీ నీకు అన్ని విషయాలు నిన్ను పట్టించుకోవడానికి నేను నీకు పనికొస్తానా అని చెప్పేసి అయితే అంటుంది. ఏదో నోరుజారు అన్నానులే సత్య అని అంటే లేదు నువ్వు అలా అన్నావుక నేను అలాగే ఉంటాను, నేను కాఫీ ఇవ్వను ఏమి ఇవ్వను పోయి నువ్వే తెచ్చుకోపు అని చెప్పేసి అయితే ఇంకా అంటాడు. నీకు భార్యాభర్తల గురించి ఏం తెలుసు అని సత్య అయితే అంటుంది.